సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న ఏకైక సభ్యురాలు శ్రీమతి పి భాగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరబోతున్నారు. ఈ నెల 23వ తేదీన కంటోన్మెంట్ అని లాల్ బజార్ ప్రాంతంలో ఏర్పాటు కానున్న బహిరంగ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నానని ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాగ్యశ్రీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విజయవంతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలనై కంటోన్మెంట్ ప్రాంతం, అలాగే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 7వ వార్డు మరింత అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వివరించారు. 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈనాడు పార్టీ వీడుతున్నామని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ బోర్డు సభ్యులు పి గౌరీశంకర్ ఈ సందర్భంగా తెలిపారు. పి శ్యామ్కుమార్, డి అజయ్ కుమార్, విశ్వనాథ్ తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 23న లాల్ బజార్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు కేటీఆర్తో పాటు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉపసభాపతి టి పద్మారావు గౌడ్ తదితర నాయకులతో 10,000 మంది కార్యకర్తలు పాల్గొంటారని పి శ్యామ్ కుమార్ తెలిపారు. సంక్షేమ పథకాలు అందించడానికి మరియు ప్రజల అభివృద్ధి కోసము సాటర్డే 23వ తారీఖు సాయంత్రం 5 గంటలకి కేటీఆర్ సమక్షంలో మరియు ముఖ్య నేతల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము. మాకు ముఖ్య అజెండా వచ్చేసి ప్రజల సంక్షేమ పథకాలు అందాలని, వాళ్ళ అభివృద్ధి కోసము చేరుతున్నాము. ఒక 10,000 మందితో మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము. ప్రజలకి సంక్షేమ పథకాలు అందడానికి మరియు ప్రజల అభివృద్ధి కోసం శనివారం 23వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నాము. మరియు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము. మరి ఇంకా పెద్ద మంత్రుల సమక్షంలో, కేటీఆర్ సమక్షంలో టీఆర్ మిస్టర్ మల్లారెడ్డి గారు, సాయన్న గారు, హనుమంతన్న గారు.